సమయంలో అంతా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వాలి. రెగ్యులర్ గా పిల్లలకు పోషకాలు కలిగిన ఫుడ్ తినిపించడం వలన వారిలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. బాదం పప్పు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాదం పప్పులో విటమిన్ ఇ, మాంగనీస్ ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని బాగా పెంపొందిస్తాయి. బాదం పప్పును నానబెట్టి తొక్క తీసి పిల్లలకు తినిపించాలి. ఇక రెండవది గుడ్లు. గుడ్లలో విటమిన్ డి బాగా ఉంటుంది. విటమిన్ డి తక్కువైతే శరీరం వీక్ అయిపోతుంది, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. అందుకే విటమిన్ డి పుష్కలంగా ఉన్న ఎగ్ ను ఉడకబెట్టి పిల్లలకు తినిపించాలి. ఇక విటమిన్ డి సూర్యరశ్మి నుంచి కూడా లభిస్తుందని మీకు తెలుసు కదా. మూడవది పాలకూర. ఆకుకూరల్లో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. అందులోనూ పాలకూరలో ఇమ్యూన్ సిస్టమ్ ని పెంచే మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. పాలకూరలో విటమిన్స్ ఏ, సిఈ, కే, ఫోలేట్, మాంగనీస్, జింక్, సెలీనియం, ఐరన్ ఉన్నాయి. కాబట్టి పిల్లలకు అందించే ఆహారంలో పాలకూర ఉండేలా చూసుకోండి. ఇక మరొకటి చిలకడ దుంప. బీటా కెరటిన్ కూడా ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. ఇక చిలకడ దుంపల్లో బీటా కెరటిన్ బాగా ఉంటుంది. విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి రెండూ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చిలకడ దుంపల్ని ఉడికించి లేదా సూప్ గా కూడా పిల్లలకు ఇవ్వచ్చు. ఇక మరొకటి గింజలు. సీడ్స్ ఇమ్యూనిటీ బూస్టర్స్ గా పనిచేస్తాయి. అందుకే పిల్లలకి అన్ని రకాల సీడ్స్ ఇవ్వండి. గుమ్మడి సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఈ సీడ్స్ తీసుకోవడం వలన విటమిన్ ఇ, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. అందుకని మీ పిల్లలకు అందుబాటులో ఉన్న సీడ్స్ ని అందించండి. ఓట్స్. ఇక ఓట్స్ లో ఉండే ఫైబర్ శరీరంలోని డెడ్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది. ఈ సెల్స్ బ్యాక్టీరియా, వైరస్, ఇంకా ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. వీటిని ఓవర్ నైట్ ఓట్స్ గా పిల్లలకు అందించవచ్చు. ఇక మరొకటి సిట్రస్ ఫ్రూట్స్. పిల్లలకు సీజనల్ పండ్లను తినిపిస్తూ ఉండాలి. ప్రధానంగా కమలా పండు, బత్తాయి పండు, జామ పండు వంటి సిట్రస్ ఫ్రూట్స్ అందించాలి. ఈ పళ్ళలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉండడం వలన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇక విటమిన్ సి బాడీ పోషకాలను గ్రహించేందుకు అవసరమైన సాయం చేస్తుంది. పిల్లలకు తినిపించాల్సిన మరో ఆహారం పప్పులు. పప్పుల్లో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం వంటి చాలా పోషకాలు ఉన్నాయి. అంతేకాదు పప్పుల్లో ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి. ఇవి శరీరం రోగాల బారిన పడకుండా రక్షిస్తాయి. పప్పును టమాటో, దోసకాయతో కలిపి వండితే పిల్లలు బాగా తింటారు. ఇక పచ్చి బఠానీలు కూడా మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. బఠానీలో విటమిన్స్ ఏ, బి1, బి6, సి పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలిఫెనాల్స్ అన్ని కలిసి ఇమ్యూనిటీని పెంపొందిస్తాయి. పచ్చి బఠానీలను అన్ని రకాల కూరల్లో వేసి వండుకోవచ్చు. మజ్జిగలో ఉండే హెల్దీ బ్యాక్టీరియా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా వల్ల అనేక వ్యాధులు మనల్ని దరిచేరకుండా ఉంటాయి. పిల్లలకు మజ్జిగను అన్నంలో వేసి తినిపించవచ్చు, లేదంటే మజ్జిగలో కాస్త చక్కెర లేదా బెల్లం వేసి తాగించవచ్చు.